Hi guys, welcome to Rajkumar EduTech YouTube channel. So guys, ee video lo manam so railway jobs sambandhichi official ga unna updates manam check cheskunnalaithe railway lo kotta udyogalaku sambandhichi manaku official ga ippudu notification aithe video cheyadam jarigindi. So ee okka post lu sambandhichi etuvanti pariksha anedi ledhu. So 10th arhata danito paatu sambandhita trades ki sambandhichi trades lo ITI poorthi chesi undali. Aa yokka వివరాలనేవి అనేవి ఈ యొక్క వీడియోలో క్లియర్ అండ్ కట్గా వివరిస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయాలనుకున్న వారికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకునేందుకు అప్లై చేసేందుకు లింక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే వారికి ఒక శుభవార్త అయితే రావడం జరిగింది. సో మనకి ఇండియన్ రైల్వేస్లో వేరే వేరే జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఖాళీలు అనేది భర్తీ చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి రైల్వే రిక్రూట్మెంట్ పాటు మనకి వేరే వేరే రైల్వే జోన్లో ఖాళీలను అయితే భర్తీ చేస్తుంటాయి. సో ఇందులో మనకి అప్రెంటిస్ పోస్టులు కూడా ఉంటాయి. మనకి ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ యొక్క ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోకి సంబంధించి చూసుకున్నట్లయితే వేరే వేరు డివిజన్లలో ఉన్న యూనిట్లలో ఖాళీలను భర్తీ చేస్తుంది. అయితే ఇందులో మొత్తం 756 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకేనా? సో అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో కూడా వాల్తేర్ డివిజన్లో 263 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎవరెవరు అప్లై చేయవచ్చు అనేది మనం చెక్ చేసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి మనకి ఖాళీల వివరాలు అయితే ముందుగా చూద్దాం. సో ఖాళీలకు సంబంధించి మంచేశ్వర్, భువనేశ్వర్కి సంబంధించి 190 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అదేవిధంగా ఖుర్దా రోడ్ డివిజన్కి సంబంధించి 237 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక వాల్తేర్ డివిజన్కి సంబంధించి 263. ఇక అదేవిధంగా సంబాలాపూర్ డివిజన్కి సంబంధించి 66 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే వీటికి అప్లై చేసుకునేందుకు ముఖ్యమైన తేదీలు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి చివరి తేదీ వచ్చి 7వ తారీఖు మార్చ్. ఓకేనా? సో మనకి ఒక మంత్ అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తు ప్రారంభం వచ్చి ఫిబ్రవరి 8, చివరి తేదీ వచ్చి మనకి మార్చ్ 7 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే కల్పించారు. ఇక ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అర్హతలు అయితే మనకి కేవలం 10వ తరగతి 50% మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అనేది పాస్ అవ్వాలి. ఓకేనా? సో మీకు 10th క్లాస్ సంబంధించి 50% మార్క్స్తో మీరు పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే దానితో పాటు సంబంధిత ట్రేడ్లో అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. సో అందులో ఆ యొక్క ట్రేడ్లో ఐటీఐ అనేది పాస్ కావాలి. ఓకేనా? సో అలా పాస్ అయిన వారు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వయసు విషయానికి వస్తే 15 నుంచి 24 ఏళ్ళు వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంపిక విధానం మనం చెక్ చేసుకున్నట్లయితే ఎటువంటి పరీక్ష అనేది లేదు, ఇంటర్వ్యూ అనేది లేదు. కేవలం ఎవరైతే అప్లై చేస్తారో వారందరి షార్ట్ లిస్ట్ చేసి ఆ యొక్క లిస్టులో మెరిట్ ఉన్నవారికి ఈ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో జాబ్ అంటే ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మనకి ఆ యొక్క డీటెయిల్స్ అయితే మనకి తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఓకేనా? సో మనకి ప్రస్తుతానికి ఈ యొక్క అఫీషియల్గా ఉన్న నోటిఫికేషన్ మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకునేందుకు అక్కడ క్లిక్ హియర్ అని రెడ్ కలర్లో కనబడుతుంది కదా, సో ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా రైల్వే జాబ్కి సంబంధించి ప్రస్తుతం అప్డేట్ అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేందుకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ అనేవి పొందవచ్చు. ఓకేనా? సో ఈ వీడియోలో క్లియర్ అండ్ కట్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. సో మరేమైనా ముఖ్యమైన అప్డేట్స్తో మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆన్ జై హింద్.